సినీగేయ రచయిత కందికొండ కుమార్తె లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గతంలో ఆదుకున్నామని ఇప్పుడు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి తలసాని తన అధికారులు చూసుకుంటారని తెలిపారు. ఇంటిని కేటాయించాలంటూ కేటీఆర్ కందికొండ కుమార్తె మాతృక లేఖ రాశారు. తన తండ్రి చికిత్సకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని, ఇప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపురి కాలనీలో ఇంటి కోసం గతంలో తన తండ్రి 4 లక్షలు కట్టారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని తెలిపింది. చిత్రపురి కాలనీ లేదా వేరే చోట ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ లేఖలో కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సినీగేయ రచయిత కందికొండ కుమార్తె లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గతంలో ఆదుకున్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి తలసాని తన అధికారులు చూసుకుంటారని తెలిపారు. ఇంటిని కేటాయించాలంటూ కేటీఆర్ కు కందికొండ కుమార్తె మాతృక లేఖ రాశారు. తన తండ్రి చికిత్సకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని, ఇప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపురి కాలనీలో ఇంటి కోసం గతంలో తన తండ్రి 4 లక్షలు కట్టారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని తెలిపింది. చిత్రపురి కాలనీ లేదా వేరే చోట ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ లేఖలో కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.